అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ప్రియాంక షేరి అండి. ఈరోజు నేను చెప్పాను కదా, నైట్ ఒక చిన్న వీడియో చేసి పెట్టాను. ఈరోజు దోశ చేద్దామని దోశకు నానబెట్టాను కదా. సో దోశకు చేసి ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికి కాంబినేషన్ చట్నీ ఎలా చేసుకోవాలో, ఆ దోశలకు ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. రండి చేసుకుందాం. నేను ఫస్ట్ చట్నీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ చట్నీ చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేస్తాను. ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడవుతుంది. ప్యాన్ వేడెక్కింది. మనం ఇప్పుడు వచ్చే పల్లీలు, వేరుశనగ గుళ్ళని కూడా అంటారు కదా, నాకైతే పల్లీలు ఆడమే వచ్చు కాబట్టి నేను పల్లీలే అంటున్నాను. సో పల్లీలు వేస్తున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే చట్నీ అంత, మాకైతే ఇవి సరిపోతాయి. సో సిమ్ మంటలోనే పెట్టి ఇవి వేయించుకోవాలన్నమాట. అంటే పెద్ద హై ఫ్లేమ్ పెట్టద్దు, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మొత్తం, కాదు కానీ లోపల కాలదు. పల్లీలు వేగాయి కదండి, చూడండి పట్టుపట్టు అంటున్నాయి. పల్లీలు వేగాయి కదా, మనం ఇప్పుడు ఇవిని గిన్నెలో వేసేసుకుందాము. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెమే లైట్గా. ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం మినపప్పు ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే శనగపప్పు వేసుకున్నాను, లేదా పుట్నాల పప్పు వేసుకున్నా. అప్పటి మట్టి కాబట్టి ఇప్పుడు తినడానికి కావాల్సింది వేసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా. మనం ఇప్పుడు మీకు ఎంత కారం కావాలనుకుంటుందో అంత పచ్చిమిర్చి వేసుకోండి. కారం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. గోర్ సిమ్మంట్లో పెట్టి కొంచెమే, ఎక్కువ కాకుండా. మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, మిక్సీ జార్లో తీసుకోవాలి. పొట్టు తీయకుండా ఏం కాదు, తీస్తే ఏం కాదు, నేనైతే తీయట్లేదు. అది అంటే చాయిస్, మీ ఇష్టం. సో వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు వేసేస్తున్నాను. ఇంకో అండి, కొంచెం చింతపండు లైట్గా వేయండి, కొంచెం జీలకర్ర. అంటే అల్లం ఉంటే అల్లం సపరేట్ సపరేట్ అల్లము వెల్లుల్లి వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే, కొంచెం వేస్తున్నాను. ఇదంతా మిశ్రమాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీనికి మనం తాలిపు వేయాలి. తాలిపు వేయాలంటే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. దీనికి కొంచెం మినపప్పు, సో దీనంతా ఇలా కలిపేసుకోవాలి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. నానబెట్టుకొని అంత చేసాము కదా పిండి, ఇలా ఎన్ని అవర్స్ అనేది నానితే అంత బాగా వస్తుందన్నమాట. సో ఎక్కువ అంత పిండిలో ఉప్పు వేయకుండా మనకి ఎంత కావాలో అంతట్లోనే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మనం వేయాలి. సో నేనైతే ఇంత దానికి ఇంత వేస్తున్నాను. దీన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేయాలి, ఇంత మరీ ఇంత చిక్కగా ఉంది కదా. సో నేను వాటర్ వేసేస్తాను. కొన్ని వాటర్ వేసి బాగా కలపాలి. వెలిగించి
దోశలు ఇంకా మనం పెట్టేసుకోవాలండి. పిండి ఒకలా పునుపెక్కినా కూడా యూజ్ కాదని అనుకోకండి, మనం దాంతో పునుగులు కూడా చేసుకోవచ్చు. సో నేను నాకు మామూలుగా బౌల్స్ తోని అలా పోయడానికి ఇబ్బందిగా అనిపించి నాకు కన్వీనియంట్గా ఇగో ఇట్లా పప్పుచారు చెంచా దాల్చా చెంచా ఉంటుంది కదా, దాంతో పోస్తే మంచిగా వస్తుందని నేను దీంతోనే పోస్తాను. సో ప్యాన్ వేడెక్కిందండి. ఫస్ట్ ఇలా ఇలా అనుకుని మంట సిమ్లో పెట్టుకొని ఇంకో ఇలా పోసి ఇలా అనడమే. ఇది వేసుకున్నాం కదా, దానిపైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి లూజ్గా, అంటే మంచిగా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ మంచిగా ఉంటే అసలు ఆయిల్ అవసరం లేదు. సో నేను అయితే లైట్గా వేస్తున్నాను, అది ఆప్షనల్, మీరు వేస్తే వేసుకోండి. చూడండి ముందుగా ఇలా అనుకోవాలి, మనకు కాలిందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా పైకి వచ్చేస్తుంది, ఇలా జస్ట్ ఇలా అనుకుంటూ ఉండాలి. ఇంకో ఇలా, సో ఇలా సో ఇలా, అది కొంచెం ఇబ్బందిగా ఉండే చిన్న చెంచే. సో కాబట్టి ఇలా వేసేసుకోవాలి. సరే టూ సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట, మనం మంచిగా కాలుతుంది. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పల్లీల చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వేడి వేడిగా డైట్ చేసేవాళ్ళు ఈవినింగ్ టైంలో తినొచ్చు, మామూలుగా ఏ టైంలో అయినా తినొచ్చు అనమాట. సో నేను వేడి వేడి దోశ టిఫిన్ చాలా సూపర్, దోశ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉండరు అసలు నాకు తెలిసి. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది, సో మీకు యూజ్ అవుతుంది అనేసి ప్లెయిన్ దోశ విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో నేను మీకు తిని చూపెట్టలేదు కదా, తిని చూపిస్తాను, నిజంగా చెప్తాను నేను ఎలా ఉందనేది. మీరు కూడా ట్రై చేయండి, చెప్తారు అలానే. ఇచ్చాను కదా, సూపర్గా ఉంది, నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకోటి చెప్పాలంటే నాకు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనీ అనేది ఏం కట్ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నన్ను కొంతమంది అడిగారు మనీ ఏమైనా కట్ అవుతుందా మా అకౌంట్లో నుంచి అని, అందుకోసమే చెప్తున్నాను. ఈ కాలంలో ఇలా టెక్నాలజీ అందరు యూజ్ చేస్తున్నారు కదా, సో ప్రతి ఒక్కరు ఇంట్లో చాలా ఫోన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మనీ ఏం కట్ కావండి. ప్రతి ఏమంటారు నేను చేసే ప్రతి వీడియోస్ నేను బయటికి వెళ్తుంటాను, ఇంట్లో చేస్తుంటాను, డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను. మీకు కొన్ని వీడియోస్ చూస్తేనే కూడా మీకు అర్థమైపోతుంది, అందుకోసమే చెప్తున్నాను. మీకోసం ఇంకా ఏమైనా చేయాలని అనిపిస్తున్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకోసము, అందుకోసమే చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ యూస్ చేయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. కొన్నాళ్ళే మనకి ఈ కష్టాలు, వ్యాక్సిన్, మంచి రోజులు అనేటివి వస్తూ ఉంటాయి. అందరూ బై.